ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, తామ్రపత్ర అవార్డు గ్రహీత భూపతిరాజు బాపిరాజు దేశ స్వాతంత్రం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కేంద్ర పర్యాటక సంస్కృతి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం భీమవరం ఇచ్చేసిన ఆయన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ నివాసానికి ఇచ్చేసిన ఆయన తాతగారైన భూపతిరాజు బాపిరాజు చిత్రపటాన్ని ఆవిష్కరించారు. కోయంబత్తూరులో బ్రిటిష్ వారిపై బాంబు దాడి కేసులో ప్రధాన పాత్ర పోషించిన భూపతిరాజు బాపిరాజు 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవించారని, ఆజాదీగా అమృత్ మహోత్సవంలో అటువంటి మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కిషన్ రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా భూపతిరాజు బాపిరాజు కుమారులు శ్రీనివాసవర్మ తల్లిదండ్రులు సూర్యనారాయణరాజు సీతా దంపతులను, సూర్యనారాయణరాజు సోదరులు రామరాజు సత్యనారాయణరాజు పేర్రాజులను కిషన్ రెడ్డి సేలవతో సత్కరించారు. అనంతరం శ్రీనివాసవర్మ ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ సోమవీర్రాజు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే వేటుకూరు వెంకట శివరామరాజు, మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు, మాజీ ఎంపీలు కనుమూరు బాపిరాజు, గోకరాజు గంగరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డీసీజీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు, వర్సిత ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకటరామరాజు, ఎన్సీసీ గ్రూప్ నారాయణరాజు, ఆనంద గ్రూప్ చైర్మన్ ఉద్దరాజు విశ్వనాథరాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి పేరుచెల సుభాష్, గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏఎస్ రాజు, ఎంపీపీ పేరుచెల విజయ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు.